నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారి కేసీఆర్ పై, సాక్షాత్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే పోటీ చేస్తూ సమరానికి సై అంటున్నటువంటి ఈటల రాజేంద్ర సార్ మనతో ఉన్నాడు. సార్కు వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. అంటే మన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మీరు సంచలనంగా మారిర్రు. ఏది గజ్వేల్లో పోటీ చేసి కేసీఆర్ మీదే గజ్వేల్లో పోటీ అయ్యారని ఎందుకు అనిపించింది మీకు? యాక్చువల్గా కేసీఆర్ వచ్చిన తర్వాత గతంలో ఉన్న సాంప్రదాయాలు, ప్రజాస్వామికమైన పద్ధతులు, పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ ఖతమైపోయినాయి. ఈయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే తెలంగాణలో ఆకలినైన భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోరు. ఇక్కడ ఈయన చేసిన పని ఏంటంటే ఏ చైతన్యం ద్వారానైతే అధికారంలోకి వచ్చిండో, ఏ సంఘాలు ఏ ఉద్యమాల ద్వారా అయితే అధికారం వచ్చిండ్రో, సంఘాలు ఉండడానికి వీల్లేదు, చైతన్యం ఉండడానికి వీల్లేదు, ధర్నాలు చేయడానికి వీల్లేదు, ధర్నా చౌకలు ఉండడానికి వీల్లేదు, సమ్మెలు చేయడానికి అసలే వీల్లేదు, ఇవన్నీ నిషేధించాడు. సరే, ఇంటర్నల్గా మేము చాలా రోజులు స్ట్రగుల్ చేసాం కానీ ఆయన ధిక్కరించి మేము కొనసాగడం ఉండదు. కాబట్టి దాంతో పాటుగా ప్రజలకిచ్చే వాగ్దానాల విషయంలో చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేని తనం. డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, పేదలకు మూడు ఎకరాల భూమి కావచ్చు, ధరణి వల్ల ప్రజలకు ఇబ్బంది అయినటువంటి తీరు కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి రెండో మూడో అంశం ఏంటంటే, నా హుజరాబాద్లో ఎన్నికలు వచ్చినప్పుడు నన్ను ఒక్కరిని ఊడగొట్టడానికి వాళ్ళు చేసినటువంటి నీచమైన ప్రయత్నాలు ఏవైతున్నాయో మామూలు నీచమైన, ఆ నీచమైన ప్రయత్నాలప్పుడు గుండె రగిలి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను. అసలు ఈ వీళ్ళతోటి వాళ్ళతోటి కొట్లాడు కాదు, కొడితే నిన్నే ఓడించాలన్నటువంటి సంకల్పంతో నా హుజరాబాద్ అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినాను. దాంట్లో భాగంగానే ఇలా ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన దాకా తెలిసిన ఆశ్చర్యకరం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఎన్నడూ ఆయన గ్రామాలకు వచ్చిన సందర్భాలు లేదు, ప్రజలకు ఆయనకు సంబంధం లేదు. నేను రోడ్లు వేస్తున్నా అని ఇచ్చేస్తున్నా అని ముఖ్యమంత్రిని అనేటువంటి భావన తప్ప, నేను ఒక ఎమ్మెల్యేని, ఇక్కడ నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, నాకు కొన్ని సంబంధాలు ఉంటాయంటే సోయి లేకుండా పోయింది. అన్నిటిగా దారుణమైన అంశం ఏంటంటే, ఈయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి కొన్ని వేల వేల ఎకరాల భూములు, 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం అసైన్ చేయబడ్డ భూములు ఏవైతున్నాయో, ఆ అసైన్ చేయబడ్డ భూములని ల్యాండ్ పూలింగ్ పెట్టడం కావచ్చు, డెవలప్మెంటల్ కారిడార్స్ పెట్టడం కావచ్చు, గుంజుకొని వాళ్ళకేమో 10 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి 2 కోట్లకు 3 కోట్లకు అమ్ముకునే తీరు వాళ్ళు బాగా బాధిస్తారు. నిన్న మొన్న మేము 2-3 డేస్ గజ్వేల్లో తిరిగినాం. మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఆ బాధితుల వర్ణనాతీతం సార్, వాళ్ళ బాధ, వాళ్ళకి ఇచ్చే మీ భరోసా ఏంటి అసలు? యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే క్వశ్చన్ లేదు. ఆల్రెడీ భూములు అంటే కనీసం వాళ్ళకు ఉపాధి కూడా లేదు. వాళ్ళకు ఉపాధి డబ్బులు కానీ, వాళ్ళకి 18 సంవత్సరాలు నిండా వాళ్ళకి వచ్చేటువంటి సాయం కానీ, వాళ్ళకు ఇంటి జాగాలు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి భూ నిర్వాసాలకు ఇచ్చేటువంటి ఇతర సౌకర్యాలు ఏవైతున్నాయో అవి సకాలంలో అందలే. ఇంకా బాధ ఏంటంటే, వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ ధర అయితే ఎకరాన్ని నిర్ణయించారో, వీళ్ళు డబ్బులు ఇచ్చారు 2-3 నెలలు పట్టింది, 2-3 ఇయర్స్ పట్టింది. వాళ్ళు ఎకరం డబ్బులు ఇస్తే గవర్నమెంట్ 5 గుంటల భూమి కూడా దొరకలేదు. అంటే ఈ భూ నిర్వాసితులు ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఉన్న ప్రజలు వాళ్ళు అడ్డ మీద కులుగా మారిపోయారు. గ్రామాలలో మంచి పంట పొలాల మధ్యలో పచ్చడి సంసారాలతో కలకలనేటువంటి ఆ ఊర్లన్నీ కూడా వల్లకాడగా మారిపోయాయి. అటు వ్యవసాయం చేయలేక ఇటు ఉపాధి లేక వ్యవసాయమే లేదు కదా. అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మేము మల్లన్న సాగర్ ద్వారా చాలా జలాలు అంటే పొలాలకు చాలా నీళ్ళు ఇస్తున్నామని చెప్పేసి దానికోసమే ఇది చేసామని చెప్పి అంటున్నారు. వాస్తవంగా చూస్తే అక్కడ ఎక్కడ కూడా పంట పొలాలకు అందిన పాపన లేదు, కేసీఆర్ ఫామ్ హౌస్కే పోతున్నట్టు కనిపిస్తుంది మనకు. నీళ్ళు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినది ఒక ఆస్పెక్ట్, దాని గురించి నేను మాట్లాడతాను. ప్రాజెక్టులు కట్టకూడదని చెప్పి ఎవరు అంటలేరు, కానీ ప్రాజెక్టుల కోసం ఏ భూములు అయితే త్యాగం చేసిండ్రో, ఆ రైతుల బతుకుల్ని ఛిద్రం చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవడిచ్చిండు? నీ ఇంట్లోకి ఇస్తలేవు కదా. ఇవాళ నీకు కల్లారు తెలుసు, నీ ఫామ్ హౌస్ నువ్వు ఒకప్పుడు కొనుక్కున్నప్పుడు 2 లక్షల రూపాయలకి,
ఎకరంపుకుందామంటే అది 50 లక్షలు 60 లక్షలు ఎకరం అయిపోయింది. కనీసం 20 లక్షలు 30 లక్షలు ప్రాక్టికల్ గా నష్టపరిహారం ఇచ్చే పద్ధతి ఉండాల్సి ఉండే. ఆ భూములు కోల్పోయి ఆర్ఎన్ఆర్ కాలనీలో ఉన్న వాళ్ళు ఉపాధి లేదు. నువ్వేం చెప్పినావు ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి మీకు అందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పినావు, ఏమి లేదు. వాళ్ళు గజ్వెల్లో అడ్డ మీద కూలీగా మారిపోయారు. అసలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు డీసీఎంలలో టాటా ఏసీలలో పట్టుకొచ్చుకొని వీళ్ళను పట్టుకపోతూ ఉంటారు పని కోసం. అందులో మంచిగా బతుకు గతంలో 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా ఇవాళ అడ్డ మీద కూలీగా మారిపోయారు. దాంతో ప్రజలంతా ఇట్లా మంట మీద ఉన్నారు. ఎక్కడ ఇన్ని గ్రామాలు ఒకే దగ్గర సెటిల్ అయితే ఈ గ్రామ ప్రజలు ఎట్లా బతకాలి చెప్పండి. జనరల్గా గ్రామీణ ప్రాంత ప్రజలు దేంతో అలవాటు అవుతుంటారు, భూమితో వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి. అరెకరం ఉన్నా ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా ఇంకా కూరగాయలు పండించుకొని అదే చేసుకొని బతుకుతారు. కానీ వాళ్ళ భూమి లేదు. వాళ్ళకు తల్లిని పిల్లని వేరు చేస్తే ఎట్లా ఎట్లా గిలగిలాడతారు. ఇవాళ భూమి నుంచి వేరు చేయబడ్డటువంటి ఆర్ఎన్ఆర్ కాలనీలు వాళ్ళు కదిలిస్తే కన్నీళ్ళు తప్ప నాకు తెలిసి చాలామంది చనిపోయారు. ఇప్పటికే బెంగళూరు చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చచ్చిపోయిన వాళ్ళు, అనారోగ్యం పాలి చచ్చిపోయిన వాళ్ళు, ఉపాధి లేక తిండికి లేక చచ్చిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంతటి కారణం కేసీఆర్. పొలిటికల్ సర్కిల్ ఒక చర్చ నడుస్తూ ఉంది అంటే కేసీఆర్ ను గెలిపించడానికి ఈటల రాజేందర్ గారు గజ్వేల్లో పోటీ చేస్తున్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటంతా కూడా తుమ్ముకుంట నరసిరెడ్డికి పోకుండా చూడడం కోసం గజ్వేల్లో పోటీ చేస్తున్నారని పొలిటికల్ చర్చ నడుస్తూ ఉంది. ఈ మతిలేనుల గురించి, సైకోల గురించి, ఈ పిచ్చ మాటలు మాట్లాడటం గురించి ఏం మాట్లాడతామండి సార్? అంటే ఇక్కడ మీరు గజ్వేల్లో ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు, హుజూరాబాద్ లో మీరు అంటే అక్కడ ఎక్కువ తక్కువ చూస్తున్నారు అంటే అక్కడ ఏమైనా మైనస్ జరిగే అవకాశం ఉందా మీకు? అక్కడ ఏమో మాకు కార్యకర్తలు నాయకులు అన్నిటికన్నా మిక్కిలి నేను ఎవరినో అక్కడ నా ఆనవాళ్ళు ఉన్నాయి, నా గురించి వాళ్ళు తెలుసు కాబట్టి ఏ ఇల్లుకు ఆ ఇల్లే ఏ గ్రామానికి రాగమో వాళ్ళే పట్టుపట్టి గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఒక్కసారి రాకపోయా కదా అనేటువంటి చర్చ జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి పరిచయం కోసం పోతున్నాను తప్ప ఈటల రాజేంద్ర కొత్త కాదు, ఈటల రాజేంద్ర మాటలు కొత్త కాదు, నా పంతనం కూడా కొత్త కాదు. కానీ సెంటిమెంట్ ఉంటుంది, ఎలక్షన్స్ అప్పుడు ఒక్కసారి కూడా రాలేదు కదా అంటారు కాబట్టి పోతున్నాను. మొత్తం మీద రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ గ్రాఫ్ తగ్గింది అనుకోవచ్చా? తప్పు, బ్రహ్మాండంగా ఉంది. చాప కింద నీరులాగా మా పార్టీ విస్తరిస్తుంది. మా పార్టీకి ఉండే కార్యకర్తల బలం కానీ మా పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజ్, నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ఆయనకుండే ఇమేజ్ అన్నిటికంటే మిక్కిలి ఈసారి బీజేపీకి ఓటేయాలి అనేటువంటి ఒక పద్ధతి, ఇవన్నీ మాకు కలిసి వచ్చే అంశాలు. ఇవన్నీ వట్టిగా ఈ ఇక్కడ పోయి అక్కడ బాగుంది, అక్కడ పోయి ఇక్కడ బాగుంది అంత టూత్ పాలిష్ ప్రచారం తప్ప నిజాయితీ లేదు. ఇప్పుడు గజ్వేల్లో వచ్చే ఓట్లు కావచ్చు, మీరు గెలిచే అవకాశం కావచ్చు, అంటే ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా వచ్చే ఓట్లు అంటున్నారా, బీజేపీకి వచ్చే ఓట్లు అంటున్నారా? బీజేపీ వేరు, ఈటల రాజేందర్ వేరు వేరు ఉండరు. బీజేపీ ఇమేజ్ ఈటల రాజేందర్కి ఉపయోగపడుతుంది, ఈటల రాజేందర్ గారి ఇమేజ్ బీజేపీకి ఉపయోగపడుతుంది. ఒకసారి పార్టీలో ఉన్న తర్వాత నాయకత్వం వహిస్తున్న తర్వాత వేరువేరుగా చూడలేము అట్లా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటిది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ చేస్తుంది. అవన్నీ పిచ్చి ఆరోపణలు, అవన్నీ కాలం జల్లిన ఆరోపణలు, పనికిమాలిన ఆరోపణలు, అవన్నీ ఇప్పటికే కొట్టేయబడ్డాయి, ప్రజలు నమ్మతలేదు. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో మీరు గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ చేస్తున్నారు? 100% తెలంగాణలో ప్రజలందరూ కోరుకుంటున్నది కాంగ్రెస్ని చూసినాం, బీఆర్ఎస్ని చూసినాం, బీజేపీని చూడాలి, నరేంద్ర మోడీ గారి పరిపాలన రావాలని కోరుకుంటారు. అంటే మీరు స్టార్ బీజేపీలో స్టార్ క్యాంపెయిన్లుగా మొత్తం తిరగకుండా జస్ట్ ఓన్లీ హుజూరాబాద్కు గజ్వేల్కే పరిమితమైనని చెప్పేసి కూడా కొంత టాక్ వినబడతా ఉంది. నేను అన్ని కాలేజీలు ప్రతి నిత్యం తిరిగి వస్తున్నాను. నేను మొత్తం మీద అంటే నేను చాలా నిన్న మేడ్చల్ కాలేజీ తిరిగిన, ఎలిమినార్ కాలేజీ తిరిగిన, కుత్బులాపూర్ తిరిగి వచ్చిన, ఎక్కడ వీలైతే అక్కడ తిరుగుతూనే ఉన్నాం. మమ్మల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు. మేము ఇక్కడే కన్ఫైన్ కావాలి, ఇక్కడే ప్రచారం చేయాలనేటువంటిది ఏం లేదు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? అక్కడక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఓకే, ఇంకొక